వీడి పేరు రాహుల్. సాధారణంగా అందరికి 6 గంటలు తెలియస్తే వీడికి మాత్రం 9 గంటలు తెలియస్తుంది. వీడి ఫ్రెండ్ పేరు కిషోర్. వీడి 6 గంటలు లేట్ అయినా కరెక్ట్ 10 గంటలకు ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. కిషోర్ కిషోర్ దగ్గరా, టైం అయిపోతుంది దగ్గరా. కానిస్టేబుల్ నువ్వు ఎల్లకలు ఉండవు, ఎవరిని అనుమానంగా అనిపిస్తే నన్ను పిలువు, నేను వస్తాను. ఇక్కడ అమాయకంగా దిక్కులు చూసి కనిపిస్తున్నాడే అతను అమాయకుడు కాదు, ఇది డ్రగ్స్ కలర్. డ్రగ్స్ కావాలా చూడనియా, వద్దా సర్లే. అరే పార్టీ ఎదురా, పార్టీయా దేనికా, ఇది ప్రాజెక్ట్ అయింది కదా, జీతం కూడా పెరిగింది కదా, మరి ఇక్కడిగా మరి పార్టీ ఇవ్వంట్రా. అలా అయితే వెనక్కి ఇన్సెట్ వేసుకుని వస్తున్నాడు కదా వాడికి దాసు. వాడేనా? వాడు ఏమనకపోతే నేను నీకు పార్టీ ఇస్తాను. ఎవరా నువ్వు? చరే ఎవరా నాకు తెలియదు, ఏమైంది సర్లే పద అన్నా. రారా నువ్వు, రా తీసుకురా. కావాలరా, చాలా బయటకు వెళ్తున్నాను, అవసరం కావాలి ఇచ్చేస్తానులే నీకు. ఒక పైస లేదు నా దగ్గర, బ్యాంక్ అకౌంట్ కూడా ఖాళీ అయిపోయింది, అసలు డబ్బులు కూడా లేదు అందులో కూడా. ప్లీజ్ ఎలాగైనా ఎవరు 5000 ఇచ్చేస్తానులే తర్వాత నీకు, ఎందుకంటే నాకు అవసరం కొంచెం ప్లీజ్. అరే కిషోర్ ఎవరు ఫోన్ చేస్తారా? నేను రా కార్తీక్ని. సర్లే కానీ 5000 కదా? అవును రా 5000. ప్లీజ్ ఎలాగైనా చెప్తారా, జాబ్ పోయింది నాకు, ఎలాగైనా ప్లీజ్ చూడరా కొంచెం, తర్వాత ఇచ్చేస్తాను. మీరు అంత అడగలేదు సర్లే కానీ, నాదో డీల్ చేయాలరా, కొంచెం రిస్క్ అది, తర్వాత నువ్వు ఇష్టం, నువ్వు కొంచెం కొంచెం ఆలోచించి కొంచెమైనా ఫోన్ చేయి నాకు, అయితే వెళ్ళరా. ఓకే ఓకే నేను చేస్తాను, గ్యారంటీ చేస్తాను నీకు, ఎందుకు ఓకే నువ్వు ఆలోచించి కొంచెం చేయ. సరే పాపలేదు చూస్తా, ఒక బయట లేదు, ఇప్పుడు బయటకు వెళ్ళాను కూడా డబ్బులు లేవు, ఆడనే అడగల ఎలాగైనా ఏదో డీల్ ఒప్పుకోవాలి నేను, అది ఏం చేయమన్నా చేస్తాను, నేను ఎలాగైనా చేస్తాను, కంపల్సరీ చేస్తాను, అది చెయ్యాలి, డబ్బుల కోసమైనా చేయాలి, నేను చేస్తాను. అరే కార్తీక్ ఏంట్రా, నువ్వు చెప్పిన డీల్ ఒప్పుకుంటానరా, చేస్తాను, కానీ ఏం చేయాలి, ఎక్కడికి రావాలి చెప్పు, నువ్వు ఒకసారి చెప్తే నేను వస్తాను అక్కడికి. అప్పుడు ఏం కలిగిరా, మనం ఎన్ఎస్టీఎల్లో వెళ్ళాలిరా, కొంచెం రిస్కే కానీ పర్లేదు ఓకేనా? సరే ఎన్ఎస్టీ వెళ్తాం 5 గంటలు ఓకేనా? బాయ్రా. ఓకే రా బాయ్రా, అక్కడ కలుగుతుంది వస్తాను నేను. ఓకే అదే నేను చెప్పిన డీల్ చేయాల్సింది, ఇక్కడ కొంచెం రిస్కే.
చూసుకో కొంచెం జాగ్రత్త. ఇవన్నీ టీచర్ని ముందు నుంచి వస్తారు సైకి చేస్తాను చెప్పి. హాయ్ హలో హలో ఎవరు మీరు? నేనా? చూసాను సింపుల్ గా అయిపోయిందని చెప్పినాడుగా. నేను ఆల్ రోజులు కొంచెం జాగ్రత్త ఉండు, పని అయిపోద్ది, కొంచెం జాగ్రత్త ఉండు ఓకేనా? నీకు 25 కన్ఫర్మ్, 20 సాయంత్రం పార్టీ ఓకే. బాగున్నానరా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా? అరే నాకు 10,000 కావాలరా, మన 5,000 అయిపోయి అప్పుడే 10,000 కావాలి. ఏ పర్లేదు, 7,000 చేస్తున్నా, దా చేద్దాం ఇద్దరం కలిపి. అంతలా అడగలేట్రా, సరేలేగానే పంచే. ఓకేరా పంచే. నువ్వు సతీష్ అని ఒకటి తెలిసి నాకు, అతను మాట్లాడతాను, అతను డీల్ మాట్లాడలేకపోతున్నా, నీ ఫోన్ నెంబర్ చెప్తాను కదా, అతను మాట్లాడు సరేనా? పంచే గ్యారంటీ అయిపోద్ది, 10,000 సెట్ అయిపోతారు. సరే చెప్తాను గ్యారంటీ, ఫోన్ చేసి చెప్తాను నేను. నువ్వు మాట్లాడతాది పర్లేదురా. సరేలే, నంబరు నోట్ చేసుకుంటున్నా. నువ్వు 9,3,4,3,6,3 కాదులే. హలో సూరి, కార్తీక్ అంతా చెప్పాడా నీకు? చెప్పాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళి రోడ్ లో బాంబు పెట్టాలి, పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేయాలి. నువ్వు హలో సూరి, బాంబు రెడీ, నువ్వు స్పాట్ కు వచ్చి ఎవరిని చంపాలో ఎంఎంఎస్ పంపిస్తాను. సరియా, బాంబు రెడీ, ఇప్పుడు పంపించు. చంపాల్సింది నా ఫ్రెండ్ నా, నేను చంపను. ఈ డీల్ నేను చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఎలా ఆ డీల్ నేను ఒప్పుకోలేను, ఎలా ఇప్పుడు? సూరి ఫోన్ చేస్తాను, డీల్ ఒప్పుకోను నేను. హలో సూరి, ఈ డీల్ నేను చేయను, డ్రాప్ అయిపోతున్నాను. ఈ డీల్ నువ్వు కొత్త వేరే చేతనే చేస్తాను, కానీ మధ్యలో ఆగిపోతానంటే మటు కుదరదు, చచ్చిపోతావు, ఆలోచించుకో, తర్వాత నీ ఇష్టం. చంపాల వద్దా, బాగా చూస్తే ఫ్రెండ్ ఇంకోవైపు నేను చంపకపోతే నన్ను చంపేస్తాను అంటున్నాడు వాడు. వాడు అన్నంత పని చేస్తాడు, నాకన్నా ఎవడు ముఖ్యం కాదు. చంపేస్తున్నావు అన్ని చంపేస్తాను. సిగ్నల్ అందట్లేదు. వాయిస్ మెయిల్ రిసీవ్ ఫ్రమ్ రాహుల్. హాయ్ కిషోర్, నేను రాహుల్ రా. నీకు ఒక విషయం చెప్పాలి, ఈ జాబ్ పోయిన 1 week నా జాబ్ కూడా పోయింది. అప్పుడు ఒకసారి నీ ఫ్రెండ్ కార్తీక్ కలిసాడు, ఒకరిని చంపితే 10,000 ఇస్తానన్నారు. అది ఎవరిని కాదు, నిన్నే. నిన్ను చంపకపోతే నన్ను చంపేస్తానన్నారు. నేను తప్పించుకుని ముంబైకి వెళ్తున్నాను, యూ మస్ట్ బి కేర్ఫుల్. మనల్ని చంపాలనుకున్నవాడు ఎవరో కాదు, మనం ఒకసారి పట్టించిన డ్రగ్స్ వెళ్ళరే. అవును చెప్పడం మర్చిపోయాను, నీకు హైదరాబాద్ లో జాబ్ చేసిన కాల్ లెటర్ నా డ్రగ్స్ మీద ఉంది, విల్ జాయిన్. బాయ్. నా గురించి ఆలోచించిన నా ఫ్రెండ్ నేనే చంపుకున్నానా? ఎంత స్వార్థంతో ఆలోచించాను, అదన్నే గ్రేట్ మిస్టేక్.